గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి చెందాడు. నారాయణపురంలో నివసించే సుమారు 50 ఏళ్ల వ్యక్తి 10 రోజుల నుండి తీవ్ర జ్వరంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందాడు. జ్వరం తగ్గకపోవడంతో పిడుగురాల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించి డాక్టర్ అత్యవసరంగా గుంటూరుకు తీసుకువలసిందిగా సూచించారు. గుంటూరు ఆసుపత్రిలో పరీక్ష నిర్వహించిన కొద్దిసేపటికి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్గా అనుమానించిన డాక్టర్లు రిపోర్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు నారాయణపురంలోనే హైఅలర్ట్ ప్రకటించారు. మన దాచపల్లి పట్టణానికి సంబంధించి ఒక కరోనా కేసు పాజిటివ్ వచ్చింది. ఒక వ్యక్తి చనిపోయాడు హెల్త్ ప్రాబ్లం వల్ల. అతనికి టెస్ట్ చేయడం వల్ల తెలిసిందంటే అతను కరోనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ అని తెలిసింది. సో దానికి సంబంధించి ఆ ఏరియా మొత్తం స్టెరిలైజ్ చేయడం, కానీ అతనికి సంబంధించిన ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ మొత్తం అందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఫర్దర్ టెస్ట్ పంపడం కానీ చేస్తున్నాము. నేను ఈ సందర్భంగా అందరూ దాచపల్లికి సంబంధించిన అందరూ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇంట్లోంచి బయటికి రావద్దు. మీ పిల్లలు కూడా ఈ మధ్య రీసెంట్గా చిన్నపిల్లలు పెద్దలు అయితే ఇంట్లో ఉంటున్నారు, చిన్నపిల్లల మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుందని కూడా ఇంటి ముందు కంప్లైంట్స్ ఉన్నాయి. దయచేసి పిల్లల్ని కూడా కంట్రోల్ చేసుకోండి, చాలా డేంజరస్ ఇది. బిలో 10 ఇయర్స్ అండ్ అబోవ్ 55-60 ఇయర్స్ వాళ్ళకు ఈ వైరస్ చాలా డేంజరస్, ఫస్ట్ థింగ్. రెండో పాయింట్, ఎవరికైనా సరే ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే ఈ వైరస్ అనేది చాలా చాలా ఫాస్ట్గా వాళ్ళను ఇచ్చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఇంట్లోంచి బయటికి రావద్దు, పోలీసు వారికి పూర్తిగా సహకారం అందించండి. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా సరే ఈ రెడ్ జోన్ కింద దీన్ని డిక్లేర్ చేస్తున్నారు. ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే ఇమీడియట్గా వాలంటీర్స్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, వాలంటీర్స్ కాంటాక్ట్ కాండి, లేదంటే పోలీసులకు కాంటాక్ట్ కాండి. మీకు సంబంధించిన నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, వాటర్ కానీ ఇలాంటివన్నీ మీ ఏరియాలోనే మీకు దగ్గరలోనే మేము అవైలబుల్ ఉన్నట్టు చూస్తాము. దయచేసి మీరు ఇంట్లోకి బయటకు రాకుండా పోలీస్ కోఆపరేట్ చేయండి, మీ ఆరోగ్యానికి.